అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశాన్ని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రామారావు గారు నిర్వహిస్తున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాతీయ స్థాయిలో యువజన కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కృష్ణ అల్వర్ గారు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలని చూస్తున్నటువంటి రక్షా రామయ్య గారు, మమతా నాగిరెడ్డి గారు, నాతో పాటు వర్కింగ్ అధ్యక్షులుగా ఉన్నటువంటి మస్తాన్ వలి గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శివాజీ గారు, సో పార్టీ నాయకులు అందరి తరఫున మీకు హృదయపూర్వక నమస్కారాలు. నిన్న మొన్న ఈ రాష్ట్రంలో సంచలనం లేపినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం, ప్రభుత్వంలో కీలకంగా పనిచేస్తూ రెవెన్యూ యంత్రాంగంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఒక తహసీల్దార్ స్థాయి వ్యక్తి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ప్రజలందరికీ కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీగా మేము చాలా సంవత్సరాలని చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కరప్షన్, అది ల్యాండ్ కానీ, శాండ్ కానీ, లిక్కర్ కానీ, ఏ ఫీల్డ్ని తీసుకున్నా కూడా విపరీతమైనటువంటి కరప్షన్. గతంలో ప్రభుత్వం చేసినటువంటి పాలసీస్ అన్నింటినీ కూడా కాదని, అటు మైనింగ్లో కానీ, శాండ్లో కానీ, లిక్కర్లో కానీ చాలా విచిత్రమైనటువంటి కొత్త సిస్టమ్ని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశారు ఈ రాష్ట్రంలో. సరే, ఆ తహసీల్దార్ గారు మాట్లాడుతూ మంత్రులు వచ్చినప్పుడు కానీ, పెద్ద పెద్ద అధికారులు వచ్చినప్పుడు కానీ సమావేశాలు నిర్వహించడం కోసం మేము చేసేటువంటి పని తప్పనిసరిగా మా జీతభత్యాలు సరిపోవు కాబట్టి కరప్షన్ చేయవలసి వస్తుంది అని చెప్పాడు, విచ్ ఇస్ ఎ ఫ్యాక్ట్. ప్రభుత్వం దగ్గర నిధులు లేమితోటి మంత్రులు వచ్చినా మంత్రి గారి యొక్క అరేంజ్మెంట్సు, గెస్ట్ హౌస్ ఖర్చులు, ఎమ్మెల్యే గారు తిరిగితే ఎమ్మెల్యే గారి ఖర్చులు, వాళ్ళ మెయింటెనెన్సు, ముఖ్యమంత్రి గారు వస్తే టార్గెట్లు పెట్టి జనాన్ని మొబిలైజేషన్లు, మీటింగ్ సక్సెస్, ఇవన్నీ చేయాలనేటువంటి బాధ్యతని ప్రధానంగా రెవెన్యూ యంత్రాంగానికి అప్పచెప్పారు. దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా జీతాల మీద బతికేటువంటి ఉద్యోగస్తులు కాబట్టి కరప్షన్ అనేటువంటి తప్పనిసరిగా వస్తుందని ఆయన ఆన్ రికార్డ్ చెప్పారు. సరే, ప్రభుత్వ పరంగా ఆయన మీద చర్యలు తీసుకున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీగా మేము ప్రశ్నించేది ఒకటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, వ్యవస్థని సరిదిద్దడానికి ప్రయత్నం చేయాలి. ఒక వ్యక్తి మాట్లాడినంత మాత్రాన ఆ వ్యక్తిలో మీరు సస్పెండ్ చేసినట్టు మాత్రాన వ్యవస్థ అంతా మార్పు వస్తుందని భావించడం చాలా హాస్యాస్పదం. ఈ రాష్ట్రంలో కరప్షన్ అనేటువంటిది విపరీతంగా పెరిగినటువంటి మాట వాస్తవము. సెంట్రలైజ్డ్గా చేస్తున్నటువంటి కరప్షన్, లిక్కర్కి సంబంధించి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి మోడల్, ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టో 100% ఇంప్లిమెంట్ చేశారని చెప్తూ ఉంటారు. ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టో మద్యపాన నిషేధం అని పెట్టారు. మద్యపాన నిషేధం అనేటువంటిది సులువుగా డైల్యూట్ చేసుకుంటూ వచ్చి ప్రభుత్వం నుంచి ప్రైవేట్ కాంట్రాక్టర్ల దగ్గరికి వెళ్ళి, ప్రైవేట్ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళి రోజు కోట్ల రూపాయల కలెక్షన్. అది డిజిటల్ మనీ, డిజిటల్ మనీ అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ కానీ, నల్లధనాన్ని రద్దు చేస్తున్నాను అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ కానీ, కళ్ళుండి చూడలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో, ఏ వైన్ షాప్కి వెళ్ళినా క్రెడిట్ కార్డు మీద కానీ డెబిట్ కార్డు మీద కానీ మనం లిక్కర్ బాటిల్ కొనలేము, ఓన్లీ క్యాష్ తోటే కొనాలి. అది ఎందుకు జరుగుతుంది? పెర్ డే కోట్లాది రూపాయలు కావలసిన వారికి అందరికీ కూడా ముడుపుల రూపంలో వెళ్తున్నాయి. అది కూడా చాలా నాసిరకమైనటువంటి మందు.
ఎక్కడా లేని విధంగా అఫీషియల్ బ్రాండ్స్ ఎవరు కూడా అమ్మేటువంటి పరిస్థితి లేదు. లోకల్గా మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే పాప మా తహసీల్దార్ గారు చెప్పారు, ప్రభుత్వంలో వస్తున్నటువంటి పెద్దలందరికీ మేము చూడలేక చేయలేక ప్రోటోకాల్ చూడలేక కరప్షన్ చేయవలసి వస్తుంది అని చెప్పారు. సో ఈ విధంగా ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు దేశ చరిత్రలు ఎక్కడా చూడలేదు. ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసుకుంటే ఎవరైతే కొనుగోలుదారుడు ఉంటాడో అమ్మినటువంటి వ్యక్తి ఉంటాడో ఎమ్మెల్యేలకి స్థానిక ఎమ్మెల్యేస్కి ఆ డాక్యుమెంటేషన్ ప్రకారం డైలీ ఇంత పర్సెంట్ ఇవ్వాలి. అసలు అది కొత్త మోడల్ ఎక్కడ చూడనటువంటి కరప్షన్ ఇది. ఒక సబ్ రిజిస్ట్రార్ గారి కార్యాలయంలో రోజుకి ఒక 10 ట్రాన్సాక్షన్స్ 20 ట్రాన్సాక్షన్స్ జరిగితే కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ అని ఎమ్మెల్యేకి పంపించాలి డైలీ. 20 డాక్యుమెంట్లు అయితే 20 డాక్యుమెంట్లకి కూడా డబ్బులు పంపించేటువంటి పరిస్థితి. సో ఈ ఆంధ్రప్రదేశ్ని అధికారికంగా అప్పుల ఆంధ్రప్రదేశ్గా సుమారు నిన్న నేను ఒక సెమినార్కి అటెండ్ అయినప్పుడు చార్టెడ్ అకౌంటెంట్స్ లాయర్స్ వాళ్ళందరూ కూడా చెప్పారు, సుమారు 11 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఈ రాష్ట్రం ఉంది. కానీ ఇండివిజువల్స్ అంతా రిచ్. ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నారు, మంత్రులు హ్యాపీగా ఉన్నారు, ఎమ్మెల్యేలు హ్యాపీగా ఉన్నారు, ఎంపీలు హ్యాపీగా ఉన్నారు. ప్రభుత్వం అనుకున్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ల్యాండ్ కానీ, మైనింగ్ కానీ, శాండ్ కానీ, వీటిలన్నింటినీ అరాచకం దోచుకోవడం అమ్ముకోవడం జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇటువంటి రాష్ట్రంలో ఇటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలకు అవసరం అనేటువంటిది ప్రజలందరూ కూడా భావించాలి. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. చాలాకాలం రాజశేఖర రెడ్డి గారిని చూసో లేదా రాజశేఖర రెడ్డి గారి తనయుడుగానో వారిని చాలాకాలం ప్రజలు ఆదరించారు. ఇప్పుడు అర్థమవుతోంది అది ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, నకిలీ కాంగ్రెసు. ఒరిజినల్ కాంగ్రెస్ అంటే హస్తం కాంగ్రెసు. సో వచ్చేటువంటి ఎన్నికల్లో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, హస్తం గుర్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెసు, గాంధీ నెహ్రూ కుటుంబానికి చెందినటువంటి కాంగ్రెస్ కాబట్టి విజ్ఞులైనటువంటి ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరంకుశ పాలన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కరప్షన్ పాలనని తొలగించాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఈరోజు ప్రధానంగా యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి మీటింగు, దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మాట్లాడతారు. రేపు ఉదయం 10 గంటలకి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు, మా జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ కేసి వేణుగోపాల్ గారు, ఆంధ్రప్రదేశ్కి వ్యవహారాల ఇన్ఛార్జ్గా అపాయింట్ అయినటువంటి మాణిక్యం ఠాగూర్ గారు, పార్టీకి సంబంధించినటువంటి కోఆర్డినేషన్ కమిటీ సభ్యులందరితో కూడా ఒక స్ట్రాటజీ మీటింగ్ని ఏర్పాటు చేశారు ఢిల్లీలో. పార్టీ తీసుకోవాల్సినటువంటి రూట్ మ్యాప్, వచ్చేటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, ప్రధానమైనటువంటి ఎజెండా అంశాలు, పాజిటివ్ ప్లాన్కు మేనిఫెస్టోకు సంబంధించినటువంటి అంశాలు, ఈ రాష్ట్రంలో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు ఎన్నికల క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మరి ముందుకు వెళ్ళాలనేటువంటి విషయాలన్నిటి మీద కూడా మరి వారు చర్చించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి సిడబ్ల్యూసీ సభ్యులు, ఫార్మర్ పిసిసి ప్రెసిడెంట్స్, వర్కింగ్ ప్రెసిడెంట్స్, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో ఉన్నటువంటి సెక్రటరీ, లేదా మొన్న ఏ విధంగా అయితే ఇక్కడ మనం కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ చేసుకున్నామో వారందరినీ కూడా పిలవడం జరిగింది. సో రేపు ఉదయం 10 గంటలకు ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్లో 24 అక్బర్ రోడ్లో దాని మీద మీటింగ్ ఉంటుంది. దాని తర్వాత సంబంధిత విషయాలు ఏదైనా ఉంటే మళ్ళీ నేను మాట్లాడడం జరుగుతుంది. ఇప్పటివరకైతే నాకున్నటువంటి సమాచారం మేరకు మరి అటువంటిది అయితే ఏమీ లేదు. బట్ పార్టీ హైకమాండ్ ఏ డెసిషన్ తీసుకుంటే దానికి నిబద్ధత కలిగినటువంటి పార్టీ కార్యకర్తగా కట్టుబడి ఉంటాను, ఎందుకంటే పార్టీ ఇంట్రెస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది ఇండివిజువల్ ఇంట్రెస్ట్. అందరూ కలిపి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలనుకునేటప్పుడు షర్మిల గారు వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి పనిచేస్తారంటే మోస్ట్ వెల్కమ్. నేను గతంలో కూడా చెప్పాను. సో డెఫినెట్గా ఇట్స్ నాట్ అన్ ఇష్యూ, ఇట్ ఈస్ అప్ టు ది హైకమాండ్ టు టేక్ ఎ డెసిషన్ ఆన్ దట్. చెప్పాను, అంతకుముందు కూడా చెప్పాను.
అంతకుముందు కూడా చెప్పాము, వారు వచ్చి పనిచేస్తారంటే మోస్ట్ వెల్కమ్. రాజశేఖర్ రెడ్డి గారు తనయగా రాజకీయాల్లో మాకు చాలా దగ్గరగా ఉన్నటువంటి కుటుంబంగా, వారు వచ్చి పనిచేస్తారంటే తప్పనిసరిగా పార్టీ ఏ అసైన్మెంట్ ఇస్తారు. నేషనల్ పార్టీగా కాంగ్రెస్ అధ్యక్షులు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడవలసి ఉంటుంది. సో డెఫినెట్లీ వి వెల్కమ్ హెర్. ఆవిడ వచ్చి ఆంధ్రప్రదేశ్లో పార్టీని సంస్థాగతంగా పనిచేస్తారు, బలోపేతం చేస్తారంటే మోస్ట్ వెల్కమ్. సో ఐ విల్ అబైడ్ బై ది డెసిషన్ ఆఫ్ ది కాంగ్రెస్ హైకమాండ్ అండ్ ద కాంగ్రెస్ ప్రెసిడెంట్. సుమారు 30 మందికి ఇన్విటేషన్ పంపారు ఢిల్లీ నుంచి, పొలిటికల్ అఫేర్స్ కమిటీ అండ్ కోఆర్డినేషన్ కమిటీ. మా మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఏ కాంగ్రెస్ సేవాదళ, వాళ్ళందరూ కూడా ఉంటారు, నలుగురు ఉంటారు. సో దాంతోపాటు ప్రధానంగా మాజీ కేంద్ర మంత్రులు, సిడబ్ల్యూసి సభ్యులు, ఇతర సీనియర్ నాయకులు వాళ్ళందరూ కూడా ఉంటారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు, భారత రాష్ట్రపతిగా పనిచేసినటువంటి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకుని, అదేవిధంగా పెద్దలు విజయవాడ నగరంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా, గౌరవ శాసనసభ్యులుగా, అట్టడుగు వర్గాలకి, బడుగు వర్గాలకి, పేద ప్రజలకి పెన్నిదిగా ఉన్నటువంటి వ్యక్తి. 1989లో ఈ రాష్ట్రంలో ఒక పెను మార్పు వచ్చి తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వారి ప్రాణాలను సైతం అర్పించినటువంటి గొప్ప నాయకుడు వంగవీటి మోహనరంగా గారు, వారికి కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ నిరసనగా ఒక హంగర్ స్ట్రైక్లో ఉన్నటువంటి వ్యక్తిని ఆనాడు ఉన్నటువంటి అరాచకవాదులు చంపడం జరిగింది. సో ఈ రాష్ట్రంలోనే ఒక గొప్ప మాస్ లీడర్గా, ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి గొప్ప వ్యక్తిగా పార్టీ ఆనాడు వారిని ఊహించింది. కార్పొరేటర్గా పనిచేసిన, ఎమ్మెల్యేగా పనిచేసిన, తనదైనటువంటి ఒక శైలిలో పనిచేసినటువంటి వంగవీటి మోహన్ రంగా గారు. సో డెఫినెట్గా పేద ప్రజలకి, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే మేము ఏనాడు కూడా మరవలేము. 89లో తిరిగి ఎన్టీ రామారావు గారు వేవునన్నీ తట్టుకుని కాంగ్రెస్ పార్టీ తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందంటే వారి ప్రాణ త్యాగమైనటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. ఇప్పుడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మాట్లాడతారు. ఇన్ఛార్జ్ కృష్ణాలవారి గారు, పిసిసి అధ్యక్షులు రుద్రరాజు గారు, రక్షారామి గారు, మమతా నాగిరెడ్డి గారు, మస్తాన్వల్లి గారు, ఏదైతే రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ తీసుకున్నటువంటి ఫార్ములాని తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లోని సక్సెస్ఫుల్ ఫార్ములాగా తీసుకున్నారు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ద్వారా బూత్ స్థాయిలో వెళ్ళి ఆ ఫార్ములాని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసి మా యూత్ కాంగ్రెస్ డెలిగేట్స్ అందరికీ దిశ నిర్దేశించడానికి మా ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కృష్ణాలవారి గారు వచ్చారు. ఈరోజు కార్యవర్గ సమావేశంలో దీనిపైన చర్చించి రానున్న రోజుల్లో ఏదైతే 2024 ఎలక్షన్స్కి వెళ్తామో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆ ఫార్ములాని, అలాగే పిసిసి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా దాన్ని బూత్ స్థాయిలో తీసుకెళ్లడానికి యువజన కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా కృషి చేశామని తెలియజేసుకుంటూ మరి మా ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్రీ కృష్ణాలవారి గారు మాట్లాడుతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.